నమస్తే, స్కై విజన్ వార్తలకు స్వాగతం. నేను పుదుచ్చేరి ప్రభుత్వ ఆదేశాల మేరకు యానన్నందు 55వ పోలీస్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నిర్వహించిన పెయింటింగ్ కాంపిటీషన్స్లో శ్రీ సాయి విద్యానికేతన్ విద్యార్థి చింత ఈశ్వర్ మిడిల్ స్కూల్ విభాగంలో కన్సలేషన్ బహుమతి మరియు నల్లం రెసిడెన్షియల్ కాన్సెప్ట్ స్కూల్ ప్రైమరీ విద్యార్థిని మహమ్మద్ అఫ్రిన్ 5వ తరగతి ప్రథమ బహుమతిని యానం ఎస్పీ నితిన్ గౌహాల్, సిఐ గిడ్ల సత్యనారాయణ చేతుల మీదుగా బహుమతులను, ప్రశంసా పత్రాలను పోలీస్ రైజింగ్ డే ముగింపు వేడుకల్లో అందుకున్నారు. నల్లం మరియు శ్రీ సాయి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ నల్లం నాగబాబు తెలిపారు. బహుమతుల విజేతలను ప్రిన్సిపాల్ పి ప్రశాంతి, హెడ్ మాస్టర్ పి తాతారావు, శ్రీ సాయి అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి ఆకుల వెంకట నాగలక్ష్మి అభినందించారు. విజేతలుగా తీర్చిదిద్దడంలో శ్రీ సాయి మరియు నల్లం ఉపాధ్యాయులు కృషిని తర్ఫీదు ఇచ్చే విధానాన్ని నల్లం నాగబాబు కొనియాడారు. ఐ పోలవరం మండలం పెద్దమడి గ్రామంలో జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు వల్లు రాజాబాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కౌలు రైతుల సమస్యలపై గొల్లపాలెం నుంచి గుంటూరు వరకు పాదయాత్ర జరుగుతుందని, 11వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఎదుర్లంక బ్రిడ్జి వద్దకు వస్తుందని రైతులు, కౌలు రైతులు అధిక సంఖ్యలో రైతులు పాల్గొనాలని ఏపీ కౌలు రైత సంఘం జిల్లా అధ్యక్షులు వల్లు రాజాబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో గుబ్బుల గంగాధర్రావు, పాటీ కాశీ ఈశ్వర్రావు, పాటీ హరికృష్ణ, పాటీ వీరవెంకట సత్యనారాయణ, పితాని వీర్రాఘవులు, గుబ్బల విష్ణుమూర్తి, గుబ్బల సూర్యారావు, దంగేటి మరిడమ్మ, పాటీ మీరసాయిబాబు, శీలం అర్జున్రావు, వాసన్శెట్టి సత్యనారాయణ ఇంకా రైతులు పాల్గొన్నారు. ఈ కౌలు రైతులకు ఏమైతే 8 రకాల ఉపయోగాలు ఉన్నాయో, ఈ 8 రకాల ఉపయోగాలు కూడా ఇప్పటికీ ఆచరణ సాధ్యం కావడం లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం గిట్టుబాటు ధరలన్నీ కూడా నశించిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగినాయి. దాంతోపాటు నకిలీ విత్తనాలు, పురుగు మందులు కూడా వచ్చినాయి. అంతేకాకుండా ఈ రోజు ఎరువులు, పురుగు మందులు నిన్న ఒక్కరోజు మాత్రమే 299 రూపాయలు యూరియా రేటు, అలాగే పటాస్ రేట్లు కూడా పెరిగినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మేము ఈ 4 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి చేసామని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ మీరు చేసిందల్లా అభివృద్ధల్లా ఏంటంటే నోట్ల రద్దు చేసి ఆర్బీఐ కుదేలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు జీఎస్టీ తీసుకొచ్చి సామాన్యులపై, మధ్యతరగతి ప్రజలపై అనేక భారాలు వేసి మీరు పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఈ రోజు ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెంచి మీ లాభాలు ఎవరైతే విదేశీ కంపెనీలు ఉన్నాయో, విదేశీ కంపెనీలకు దారాదత్తంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజలకి అనేక ఉపయోగాలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. గడిచిన 4 సంవత్సరాల కాలంలో ఏమాత్రం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుచేత అవినీతిలో సెంచరీ సాధించారు. అలాగే ప్రభుత్వం కూడా ఈ రోజు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో నేటికి కూడా అమలు జరగట్లేదనే పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఈవేళ డీజిల్, పెట్రోల్ ధరలు రోజు రోజు ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాయి, సామాన్యులు నడ్డు విరుస్తూ ఉన్నాయి. అందుచేత ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించుకుని ఈ అన్నింటికి బాధ్యత వహించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద సుప్రీంకోర్టు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ఒక కింటా ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది 1770 రూపాయలు అయితే, కేరళ ప్రభుత్వం మరొక 800 వేసి 2500 రూపాయలు ఒక కింటా ధాన్యానికి ఇస్తా ఉంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది, నేటికి ఎక్కడ రూపాయి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి 10 మంది పెట్టుబడిదారులకి 130,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాయితీలు ఇస్తా ఉన్నారు.
ఈ రైతులు ఏం పాపం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులే ఇవాళ బీజేపీని విమర్శించే పరిస్థితి ఉన్నది. అంతేకాదు పత్రికల మీద దాడులు చేస్తా ఉన్నారు, ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేస్తా ఉన్నారు, అంతేకాకుండా రచయితల మీద దాడులు చేస్తా ఉన్నారు. అందరి మీద కూడా దాడులు చేసి ఈ ప్రభుత్వం అన్నింటిలోనూ కూడా ప్రజలకి చేరువుగా కాకుండా విస్మరించుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. అందుచేత ఈ ప్రభుత్వం నిజంగా పేదల పక్షాన్ని ఉంటే ఖచ్చితంగా పేదల అభివృద్ది కోసమే చేయదలుచుకుంటే ఇవన్నీ కూడా పునరాలోచించుకుని చెయ్యాలి. లేదంటే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గుణపడాలి. తప్పు మేము అందుకనే హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు పేదల కోసం ఉన్నావా, పెట్టుబడిదారుల కోసం ఉన్నావా ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ రైతాంగం అందరం కూడా నీ కుర్చీలాగే పరిస్థితి కనబడతా ఉన్నది. అందుచేత మీరు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చి మన మహారాష్ట్రలో కూడా రోడ్డు మీదకి వచ్చారు. 120,000 మంది వచ్చి అసెంబ్లీని ముట్టడించారు. ఆ తర్వాత రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ లో కూడా రైతులు రోడ్డు మీదకి వచ్చారు. నిన్న కాక మొన్న ఢిల్లీలో కూడా రైతులు రోడ్డు మీదకి వచ్చారు. ఇదంతా కూడా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి ఆగ్రహాన్ని గురుగాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ ఎదుట చిన్న వలసల గ్రామానికి చెందిన బాధితులు తమ దివ్యాంగురాలకు న్యాయం చేయాలని ధర్నా చేశారు. అమ్మాయికి న్యాయం చేస్తామని ఎస్ఐ సుమంత్ హామీనివ్వడంతో ధర్నా విరమించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ శాంతి ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ జోసెఫ్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యానం తాళ్లరేవు ప్రెస్ క్లబ్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొని ఎంఆర్ఓ కార్యాలయం నుండి చెరువుగట్టు వరకు సాగింది. పత్రికలపై నిషేధాన్ని పత్రికలపై నిషేధాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ పత్రికలే అలాగే ప్రజలకు అంత ఉపయోగకరంగా లేని పనులు కూడా ఉంటాయి, ఈ లోపాలను వెలుగెత్తి చాటుతూ ఉంటాయి. అటువంటి పత్రికల్ని అంటే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య మార్గదర్శకంగా ఉండే ఇటువంటి పత్రికల మీద కక్ష సాధింపు చర్యలకి చేయటం అంత మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో అంత హేయనీయంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని మా లైన్స్ కు తాళ్ళతో ఖండిస్తున్నాం అని తెలియజేసుకుంటూ వస్తున్నది. ఎందుకంటే 24 గంటలు డ్యూటీ చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి ఎక్కడైనా ప్రాబ్లం జరిగిందంటే ఆ కెమెరా పెడుతున్నాం ఇంకోటి పెడుతున్నాం లేచి పరిగెట్టుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి అన్యాయం కానీ అక్కడ జరిగిన సమస్యను కానీ ప్రజలకు తెలియజేయడంలో రాత్రి అనక పగలనక కష్టపడి పనిచేసే వస్తుందంటే అది పత్రిక మిత్రుల మాత్రమే చెప్పాలి. అటువంటి మీడియాని ప్రతి పార్టీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా గౌరవించాలి, గౌరవించబడాలి. త్రిపురలో బేసిర్ కదా అనే పత్రికపై నిషేధాన్ని విధించడాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జర్నలిస్ట్ యూనియన్. ఐ పోలవరం మండలంలో ఐ పోలవరం పంచాయతీ పరిధిలో భూపతిరాజు సుదర్శన బాబు ఇంటి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ మండల బూత్ కమిటీ కన్వీనర్ మీటింగ్ జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంటరీ బూత్ కమిటీ ఇన్ఛార్జ్ వమ్మి రఘురామ్ హాజరయ్యారు. మరియు ముమ్మిడివరం నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్ఛార్జ్ బొంతు సత్య శ్రీనివాస్, ఐ పోలవరం మండల బూత్ కమిటీ ఇన్ఛార్జ్ యలమంచిలి శ్రీనివాసు, మండల బూత్ కమిటీ కన్వీనర్స్ మండలంలో 14 గ్రామ పంచాయతీల గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కోరుకొండ సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి విత్తనాల శ్రీనివాసరావు, మోర్త చిన్న, దొమ్మేటి దుర్గాప్రసాద్, మోకా రవి, కొల్లిపాటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారికి ఏ విధమైనటువంటి అవసరం ఉందో మనకు తెలుసుకోవాలి. మనం ఏదో ఎన్నికకి వెళ్ళి ఓటు అడగడం కాకుండా మనం మాట్లాడుకుంటున్న విధంగానే, నువ్వు రైతు కాబట్టి 2 ఎకరాల పొలం ఉంది కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 50,000 రూపాయలు ఉచితంగా ఇస్తానన్నారు. పెట్టుబడి టైంకి 12,500 చెప్పిన 4 సంవత్సరాలకి 4 12,500 తిరిగి కట్టక్కర లేనటువంటి డబ్బులు ఇస్తానని చెప్పారు. నీకు ట్రాక్టర్ ఉంది కాబట్టి వ్యవసాయ ట్రాక్టర్కి ఏ విధమైనటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదని చెప్పారు. పగట పూట 9 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పారు. విద్యుత్ ఛార్జీలో రాయితీ ఇస్తానన్నారు. బోర్లు ఉచితంగా కొట్టిస్తానని చెప్పారు. ఒక రైతుకి 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల లో మనకి మేలు జరుగుతుంది 5 సంవత్సరాల్లో. మీకు ఇది ఎక్కడ ఉందంటే మీ ఫామ్ ప్లేట్ లో ఉంది. సంవత్సరానికి 12,500 నుంచి 1 లక్ష రూపాయలు ఒక రైతుకి మేలు జరిగింది. ఇది మనం మన ఫోన్ లో కూడా పెట్టేయచ్చు. మన ఫోన్ ఆన్ చేసుకొని ఫామ్ 6 అని గూగుల్ లో వెళ్తే ఓపెన్ అయిపోద్ది. ఎలక్షన్ కమిషన్ మీ ఇన్ఫర్మేషన్ అందులో వేసి ప్రోసెస్తే అయిపోయింది. లేదా పని మనం చేయలేనప్పుడు చక్కగా ఫామ్ 6 దగ్గర పెట్టుకొని ఫిల్అప్ చేసి ఇచ్చేస్తే ఆ పని పోతుంది. మీరు చేయగలిగితే చేయటం, మీ వల్ల అవ్వకపోతే ఫామ్ ఫిల్అప్ చేసి వీళ్ళు ఎవరికైనా ఇచ్చేస్తే వీళ్ళు పని పూర్తి. ఫామ్ 7 ఇది చాలా కీలకం. మీరు 100 లో ఐడెంటిఫై చేశారు, కూర్చున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని మండల బీజేపీ అధ్యక్షులు శంకర్ నారాయణ అన్నారు. కాజులూరు మండలం దుగ్గదూరు గ్రామంలో పొలుమూరుపాడులో ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు రొక్కాల సత్యబాబుతో కలిసి పర్యటించారు. గత 4.5 సంవత్సరాల నుండి గ్రామాల్లో జరిగిన ప్రతి అభివృద్ధి పని, ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన ప్రతి రూపాయి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్లో నరేంద్ర మోడీ ఇచ్చిందేనని అన్నారు. కేంద్రం నిధులతో చేసిన ప్రతి పనిని రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటూ ప్రజలందరినీ మభ్యపెడుతుందన్నారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ శుభ్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పంతగడ జానకీరామయ్య పాల్గొన్నారు. వాటర్ మాత్రం బాగుందండి. వాటర్ బాగానే ఉంటుంది, కేటగా ఉంటుంది. జాతిగా మాత్రం ఇంకా బాగుంటుంది. వర్షాలు వచ్చినప్పుడు పాకూరు పెరిగిపోతాయి. ఎక్కువ నువ్వు అడుగుని బాగా ఎక్కువ ఉండవచ్చు. ఎందుకంటే మంచినీళ్ళు మనం రక్షించుకోవాలి, మంచినీళ్ళు కాపాడుకోవాలి. ఎలాంటి నీళ్ళు అంటే అసలు ఈ కాలం ఉంటుంది, చక్కని భూమి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ మాక్సిమం 75% సాల్ట్ వాటర్ పడుతుంది. తాగడానికి మంచినీళ్ళు సాల్ట్ వాటర్ కాదండి, మంచి వాటర్. వాటర్ బాగుంది, వాటర్ బాగుంది. కానీ దీన్ని క్లారిఫికేషన్ చేయించి చెప్తే మాక్సిమం 100% 85% దీనివల్ల ఉపయోగపడి డ్రింకింగ్ పని చేస్తాను. టెస్ట్ చేయను ప్రస్తుతానికి బాగుంది. హైదరాబాద్ నుంచి దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య కారణాల పట్ల అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను శనివారం ముమ్మిడివరం శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాల రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు పంపిణీ చేశారు.
ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా నాలుగో రోజు పల్లవారిపాలెం, గురజాపు లంక, లంకాఫ్ టేను లంక, కూనాలంక గ్రామాల్లో ఇంటింటికి పంపిణీ చేశారు. కరపత్రాలతో ఓటు యొక్క విలువ, పరిసరాల శుభ్రత వాటి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పల్లవారిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద చెత్తను తొలగించి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ సకిలే వెంకటేశ్వరరావు, గుర్రం మహేష్, ఎడ్ల వీరస్వామి, కళాశాల డైరెక్టర్ బ్రహ్మానందన్లు పాల్గొన్నారు. పనిచేయమన్నాను అయిపోయిందే, అది పనిచేయండి, పనిచేయండి, పనిచేయండి. పట్టుకొని నెట్ మీద వేసుకోవడం. కోరంగి కైట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ రోజు సారథ్యం కార్యక్రమం కైట్ కళాశాల చైర్మన్ పోతుల వెంకట విశ్వం అధ్యక్షతన జరిగింది. తాళ్లరేవు మండలం కోరంగి ఉమెన్స్ కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన రెండవ రోజు సారథ్య ఘనంగా ముఖ్య అతిథులుగా డాక్టర్ కరుణ, ప్రత్యూష, కాకినాడ డిఎస్పి వర్మలు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని చైర్మన్ విశ్వం సహకారంతో ప్రిన్సిపాల్ ఏడిద రామకృష్ణ, రవికుమార్, కాశీ శ్రీహర్లు పర్యవేక్షించారు. Nobody knew this? No. Okay, try it. Try it. Talks about Swachh Bharat. ACT talks about Swachh Bharat. Great initiative in Kite Crew leadership. Give them a big round of applause. Sir, sir, sir. We have a second team who also... So this is very much a part of your career and life. You, especially girls, have to take your personal hygiene and the way you keep up your environment very, very seriously. ఎప్పటినుంచో చెప్తానే ఉంటున్నాను, మీ మీరుండే ప్లేస్ మీరు రెస్పెక్ట్ చేసుకోకపోతే హూ ఎల్స్ విల్ రెస్పెక్ట్?
మీరు యూఆర్ లివింగ్ ఇన్ ప్లేస్, మీరు సెవెన్ స్టార్ హోటల్లో ఉండండి. ఒక్కరోజు మీరు ఆ రూమ్లో ఉండి బయటకు వచ్చి క్లీన్ చేయకపోతే వెనక్కి తిరిగి చూసుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ హౌ లగ్జరియస్ యువర్ రూమ్ ఇస్, ఇట్స్ హౌ హైజీనికలీ యువర్ లైఫ్ స్టైల్ ఇస్. ద మేనర్ ఇన్ విచ్ యూ లివ్ షుడ్ ఇట్సెల్ఫ్ బి హైజీనిక్. అంత డర్టీ చేసేసి అప్పుడు మళ్ళీ క్లీన్ చేయడం కాదు. యూ హ్యావ్ టు పిక్ అప్ సచ్ కైండ్ ఆఫ్ హ్యాబిట్, వే ఆఫ్ లైఫ్, దట్ యువర్ లివింగ్ ఇట్సెల్ఫ్ షుడ్ బి క్లీన్, వెరీ క్లీన్. మీరు బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత యూ షుడ్ హ్యావ్ ఇన్ మైండ్ ద అదర్ పర్సన్ హూ కమ్స్ అండ్ యూజెస్ ద బాత్రూమ్. ఈవెన్ ఇన్ ట్రైన్ రెస్పెక్ట్ యూ గివ్ టు యువర్ కో ప్యాసింజర్. మీరు ఇష్టమంచిన తయారు చేసి ఎవరొకరు చేస్తారంటే థర్డ్ పాయింట్, ఎవరికి పట్టిందమ్మా ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే మాత్రం మనం వదిలే హెల్త్ అంతా కూడా క్లీన్ చేయడానికి పంటల్లో. ఇప్పుడు మీరు యూ పిక్ అప్ దట్ హ్యాబిట్ యూ పుట్టింగ్ యువర్ ప్లేట్స్ యూస్ ప్లేట్స్ ఇన్ ద డస్ట్బిన్, వెరీ నైస్. బట్ యువర్ వాష్రూమ్స్ యూ హ్యావ్ టు మేక్ ఎక్విప్ యువర్ సెల్ఫ్ నో విత్ దట్ మేనర్స్ ఎటికెట్, బాత్రూమ్ ఎటికెట్. ఇక్కడ హాస్టల్స్ పబ్లిక్ ప్లేసెస్లో మీరు యూజ్ చేసిన టుమారో యూల్ బి వర్కింగ్ ఇన్ బిగ్ ఫార్మ్స్ లైక్ గూగుల్, ఫేస్బుక్, మల్టీనేషనల్ కంపెనీస్, పీపుల్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్. సో అక్కడికి వెళ్ళాక పీపుల్ పాయింట్ యూ అరే దిస్ గర్ల్ డజన్ హ్యావ్ పర్సనల్ హైజీన్. అక్కడికి వెళ్తే యూ షుడ్ బి నోయింగ్ హౌ టు యూజ్ ద డియోడరెంట్స్. వీ లివ్ ఇన్ అ టెంపరేట్ క్లైమేట్, ఆబ్వియస్లీ ఇట్స్ బెటర్ లాట్. సో ఈ చిన్న చిన్నవంతా కూడా మీరు నా కూతురు లాంటి వాళ్ళు చెప్పాలి మీకు. టుమారో యువర్ హస్బెండ్ షుడ్ నాట్ థింక్ అరే మై వైఫ్ థింక్స్ ఐ కాంట్ స్టాండ్ బై నియర్ టు హర్.